విరాట పర్వం సినిమాలో ఒక సామాజిక గేయం ఉన్నది, అది మీరే రాసిండని చెప్పి కూడా మాకు వినిపిస్తున్నాయి. మళ్ళీ అది ఎంతవరకు నిజమంటారా, అంటే అది సినిమాల పాటనా లేకపోతే మీరు రాసిన పాట వాళ్ళు తీసుకున్నారంటారా? సాయుధ పోరాట గీతం మన అన్నవాళ్ళు మంచిర్యాల చంద్రశేఖర్ అన్న, కలవెన్న శంకర్ అన్న అని చెప్పేసి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా ఏంటంటే తమ్మికి మంచి పాట రాయను అని చెప్పేసి అన్నవాళ్ళు రాయించుకోవడం జరిగింది పాట. అది మన నల్గొండ గద్దర్ నరసన్న దాన్ని పాడడం జరిగింది పాట. అయితే ఆ పాట మన ఇది విరాట పర్వం, విరాట పర్వం సినిమాలో ఆ వాళ్ళ విజువల్స్ తోని చాలా వైరల్ అయిపోయింది పాట. అది వైరల్ అయిపోయిందంటే జనం అందరూ కూడా ఏంటంటే ఈ పాట సినిమాలో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఆ విజువల్స్ పెట్టుకుని కరెక్ట్ సింక్ అయింది పాట, అది పోరాట స్ఫూర్తిని తగ్గించే పాట కాబట్టి. ఆ పాట నాకు కూడా చాలా పేరెంట్స్ వచ్చినటువంటి పాట. ఎందుకంటే ఆ పాట ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు పెట్టుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలు పెట్టుకుంటారు ఆ స్టేటస్. అందుకంటే ప్రతి ఒక్క కలిగించిన పాట నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆ పాట. కారం పొడితో కదిలిన చెల్లేరు, కల్లి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు. బాంచన్ దొరని కాళ్ళు మొక్కు తన బాణి సత్వముకు చరమ గీతమై, వెట్టి చాకిరీ విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. బల్ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ. పోరుల పొద్దై ఒడిసింది ఇది పోరు తెలంగాణ, నెత్తుటితోనే దడిసింది త్యాగాల తెలంగాణ. నిప్పులు చెరిగే నిజం పాలన, కప్పమడిగి కష్టాలే వెడితే చెప్పరాని బూతులనే దిడితే. గుర్రపు బండి కచ్చురాలతో గుండెల మీద తోసుకుపోతే, ఆడమగా అని తేడా లేక అద్దుమరా తిరిదీసుకపోతే. తిరుగుబాటుకు తిలకం దిద్ది, గెరిల్ల దండుకు పౌరుషమద్ది, పోరుకెరటమై ఎగసిన జెండా, ఉద్యమమురుమై మన నలగొండ. చల్ పొగలెక్కిన పొలికేక రావి నారాయణ రెడ్డి, పోరాడే కడదాకా పులిబిడ్డ భీమురెడ్డి, సమరానికి చమురాయే తల్లి సాకలి ఐలమ్మ, ఆయుధమై అడుగేసే ఆరుట్ల కమలమ్మ. సినిమాలో మీరే వాడినా, మీరు రాసిందా?